తప్పకుండా వైఎస్ఆర్సీపీఏ తిరుపతి ఎలక్షన్స్లో కూడా బై ఎలక్షన్స్లో కూడా వైఎస్ఆర్సీపీఏ కైవసం చేసుకుంటుంది తప్పకుండా అఖండ మెజార్టీతో తిరుపతి ప్రజలు గెలిపిస్తారని చెప్పేసి ధీమా వ్యక్తం చేస్తున్నాం అలాగే ఏ ఎలక్షన్స్ వచ్చినా సరే ఇప్పుడు కార్పొరేషన్ ఎలక్షన్స్ వచ్చినా సరే విజయవాడ కానివ్వండి రాష్ట్రంలో కానివ్వండి ప్రతి ఒక్క చోట కూడా ఏదైతే మెయిర్ స్థానాలు ఉన్నాయో ఏదైతే కార్పొరేటర్ స్థానాలు ఉన్నాయో అవన్నీ కైవసం చేసుకుంటాం అచ్చంగా విజయవాడ మేయర్ సీట్ని కైవసం చేసుకుంటాం అలాగే రాష్ట్రంలో ఏదైతే మేయర్స్ ఉన్నాయో ఏదైతే అన్ని మున్సిపాలిటీలు ఉన్నాయో అన్ని కైవసం వైఎస్ఆర్సీపీ చేసుకుంటుంది తప్పకుండా వైఎస్ఆర్సీపీ జెండా రెపరెపలాడిస్తాం ఈ యొక్క ఐదు సంవత్సరాలే కాదు రానున్న పది సంవత్సరాలు కూడా వైఎస్ఆర్సీపీ హవానే కొనసాగుద్ది సంక్షేమానికి ప్రజలు పట్టం కడతారు ఇలాంటి ముఖ్యమంత్రి కావాలి మాకు మాటల ముఖ్యమంత్రి కాదు చేతల ముఖ్యమంత్రి కావాలని చెప్పి ప్రజలు ఇంకొకసారి వాళ్ళ ఓటు ద్వారా జగన్మోహన్ రెడ్డి గారికి మద్దతు తెలిపారని చెప్పేసి నేను చాలా గర్వంగా చెప్తున్నాను ఈరోజు చంద్రబాబు నాయుడు వాళ్ళ కొడుకు లేకపోతే తెలుగుదేశం నాయకులు చెప్పినంత మాత్రాన ఎవరు వినడానికి సిద్ధంగా లేరు మీరు ప్రజల్లోనే లేరు మీరు మాట్లాడితే ఈ రాష్ట్ర ప్రజలు నమ్ముతారా మీరు గతంలో మీరు చేసిన మాటలకి చూసి ఆ మాటలు కానీ ఆ గ్రాఫిక్స్లు కానీ చూసి చూసి విసికెత్తిపోయి మాకు అధికారాన్ని ఇచ్చారు మేము సంక్షేమ పథకాలు అందిస్తున్న ఏకైక ముఖ్యమంత్రి ఎవరు ఉన్నారంటే గౌరవ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పేసి ఈ రాష్ట్ర ప్రజలు ఆయనకి నమ్మి ఒక ముఖ్యమంత్రి స్థానాన్ని ఇచ్చారు చక్కగా చక్కటి పరిపాలన చేస్తున్నారు ప్రజలకి ఏదైతే అవసరాలు ఉన్నాయో ఏదైతే సంక్షేమ పథకాలు కావాలో ఆయన చెప్పిన దానికంటే నవరత్నాల్లో పొందుపరిచిన దానికంటే ఎక్కువగానే సంక్షేమ పథకాలు ఇస్తున్నారు తప్పకుండా ఇది రాజన్న రాజ్యం ఇది ప్రజా సంక్షేమం ఇది ప్రజాపాలనగా ముందుకెళ్తున్నారని చెప్పేసి నేను చాలా గౌరవంగా చెప్తున్నాను ప్రతి ఒక్క కార్పొరేటర్ కూడా ఏం చెప్పుకుంటున్నారంటే ఈరోజు అక్కడికి వెళ్ళి అమ్మ జగన్మోహన్ రెడ్డి గారు ఈ సంక్షేమ పథకం అయ్యా మాకు వస్తున్నాయి ఒకటో తారీఖే మాకు పెన్షన్ వస్తుంది అమ్మఒడి వస్తుంది జగన్ అన్న విద్యా వస్తుంది ఆసరా వస్తుంది ఇన్ని సంక్షేమ పథకాలు మాకు ఇళ్ళ పట్టాలు ఒక్క ఇల్లు ఇల్లు ఇచ్చిన పాపాన పోలేదు గతంలో చంద్రబాబు నాయుడు మా చేత వార వడ్డీలు తీసుకొచ్చి మేము డబ్బులు కడితే ఆ డబ్బుని పసుపు కుంకుమ కింద వాడుకొని మళ్ళీ అధికారంలో రావాలని ప్రయత్నాలు చేశాడు మేము నమ్మలేదు ఆయనకి మాకు రాజన్న బిడ్డ మీదే నమ్మకం ఉందని చెప్పాడు ఆ నమ్మకాన్ని ఒమ్ము చేయకుండా ముఖ్యమంత్రి అయిన వెంటనే ముప్పై ముప్పై లక్షల పైచీలకు ఇళ్ళ ఇళ్ళ స్థలాలు ఇస్తూ అలాగే మొదటి విడత పదిహేను లక్షలు ఇచ్చి ప్రతి ఒక్కరికి కూడా సొంతింటి కళను నెరవేర్చిన ఏకైక ముఖ్యమంత్రి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలు ఆయన పాలన చాలా ఆనందంగా ఉన్నారు ఈరోజు ఎవరికైనా ఒక్కరికి ఒక ఇచ్చి ఇల్లు ఇచ్చాడు చంద్రబాబు నాయుడు మాయ మాటలు చెప్పాడే తప్ప ఒక్కడికి కూడా వెళ్ళిచ్చిన పాపాన పోలేదు ఈరోజు వాళ్ళు ఏ ముఖం పెట్టుకొని వెళ్ళి ఎలక్షన్స్లో ఓట్లు అడుగుతారు ఈరోజు మేము అభివృద్ధి చేసాం మేము అభివృద్ధి చేశాం కాబట్టి మాకు ఓటు ఓటు అడిగే హక్కు ఉంది మా సంక్షేమ పథకాలే గెలిపిస్తాయి జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలకు చూస్తున్న ఆదరభిమానం కానివ్వండి ఈ సంక్షేమ పథకాలు కానివ్వండి తప్పకుండా మాకు గెలిపిస్తాయని చాలా ధీమా వ్యక్తం చేస్తున్నాం మేము తప్పకుండా ఎవరైతే కార్పొరేటర్స్ అందరు ఉన్నారో వాళ్ళందరూ తప్పకుండా మంచి మెజారిటీతో గెలుస్తారు ఫలితాలే పంచాయతీ ఎలక్షన్ ఫలితాలే నిదర్శనం దాన్ని బట్టి ప్రజలే అర్థం చేసుకొని ఓట్లు వేస్తారు ఈ ఒకళ్ళు చెప్పడం ఒకళ్ళు చెప్తే వచ్చే స్థాయి కాదు ఈరోజు స్వచ్ఛందంగా ప్రజలు అర్థం చేసుకుంటున్నారు ఒకళ్ళు చెప్తే వినే స్థాయిలో ఎవరు లేరు కళ్ళారా చూస్తున్నారు అభివృద్ధి అంటే ఏంటి సంక్షేమ పథకాలు అంటే ఏంటి కష్టకాలంలో కూడా కరోనా కష్టకాలంలో కూడా సంక్షేమ పథకాలు అంది అందిస్తున్న ముఖ్యమంత్రి ఎవరు మాయ మాటలు చెప్పిన ముఖ్యమంత్రి ఎవరు చేసి పనులు చేసి చూపిస్తున్న ముఖ్యమంత్రి ఎవరు ఇవాళ ఇరవై నెలల్లో తొంభై పర్సెంట్ హామీలు నెరవేర్చిన ముఖ్యమంత్రి ఎవరని చెప్పేసి ప్రతి ఒక్కళ్ళు కూడా తెలుసుకుంటున్నారు ఈ గ్రాఫిక్స్లకి మాయ మాటలకి పడే రీతిలో ఇవాళ ప్రజలు లేరు తప్పకుండా జగన్మోహన్ రెడ్డి గారికి ఆదరిస్తారు ఆయన సంక్షేమ పథకాలే అందరికీ కార్పొరేట్స్ అందరికి గెలిపిస్తాయని చెప్పేసి మేము చాలా ఆనందంగా ఉన్నాం ఆయన చంద్రబాబు నాయుడు కాదు జగన్మోహన్ రెడ్డి రాజన్న బిడ్డ ఆయన మీరు చెప్పినంత మాత్రానే ఇళ్ళ పట్టాలు ఎవరు అయ్యి అని మీరు చెప్పుకుంటున్నారు చూసారా ప్రజలే తిరగబడతారు మీ మీద ఇచ్చేవాడిని చెడగొడుతున్నావు బాబు నువ్వు అని అందుకోసమే కదా కోర్టుని ఆశ్రయించి మీరు న్యాయస్థానాన్ని ఆశ్రయించి మీరు అమరావతిలో కోర్టుకెళ్ళారు ప్రజ బీద ప్రజలకు ఇచ్చే ఇళ్ల స్థలాల్లో కూడా మీరు కావాలని చెప్పి రాద్దాంతం చేసి మీరు న్యాయ న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తున్నారు అందరికీ తెలిసిన విషయమే మీ వల్లే వెనకడుగు పడుతుంది మీ వల్లే కొంతమందికి ఇళ్ల పట్టాలు రాలేదని చెప్పేసి ఇది అందరికీ తెలిసిన విషయమే మేము చెప్పుకోవాల్సిన లేదు రేపు ప్రజలే తిరగబడతారు మీ మీద మాకు ఇస్తున్న ఇళ్ల పట్టాల్లో కూడా చంద్రబాబు నాయుడు అడ్డుపడుతున్నాడు అని చెప్పేసి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి